ఇసుకని కృత్రిమంగా జగన్మోహన్ రెడ్డి గారు కొరత సృష్టించారంట. నీళ్లలో వరదలు ఉంటే ఎవడన్నా ఇసుక తీస్తాడా? ఇసుక తీసుకురావడం వల్ల సిమెంట్ రేట్లు పెరిగినట్టు. అంటే ఇసుక లేకపోతే సిమెంట్ ఎవడు వాడడు, సిమెంట్ వాడకపోతే సిమెంట్ రేట్లు ఎట్లా పెరుగుతాయనే కనీస జ్ఞానం లేదు సిమెంట్ రేట్లు అని చెప్తాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు మతాల గురించి కులాల గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు, నేను పుస్తకాలు చదివా, అవి చదివా, ఈ చదివా, నా విధి విధానాలు అంటాడు. అసలు ఆ విధి విధానాలు అంటే ఏంటో ఆయనకి ఏం తెలుసో తెలియదు, నాకు అర్థం కావట్లా. కులాల గురించి మతాల గురించి మాట్లాడినని చెప్పి ఎక్కువ ఆ రెండు గురించి మాట్లాడే వ్యక్తి ఎవడన్నా ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో ఆయనే పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ప్రసాదం తింటాడా తినడా నాకు తెలియదు. నువ్వు వెళ్ళి సార్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు తింటాడో తినడో తెలుస్తుంది. ఆయన పాదయాత్ర బిగించేసినప్పుడు తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులు పై వెళ్ళి పాదయాత్ర మొదలుపెట్టాడు. ఇచ్చాపురం నడుచుకుంటూ వెళ్ళినాక అక్కడి నుంచి డైరెక్ట్ ట్రైన్లో తిరుపతి వెళ్ళి అలిపిరి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళి దర్శనం చేసుకుని మసీదుకి చర్చికి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కులం ఏంటో మతం ఏంటో ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఆయనకేంటి? రెండు చోట్ల ఓడిపోయి పార్టీ పెట్టి డిపాజిట్లు ఎక్కడ రానటువంటి నాయకుడు వచ్చి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడా? చంద్రబాబు నాయుడు చెబుతాడు. సోనియా గాంధీనే సంతకం పెట్టి వెళ్ళిందంట తిరుపతిలో. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు సంతకం? జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పౌరుడు, ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి, సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ పెడితే పెట్టుకుంటుందేమో. సోనియా గాంధీ అంటే నీకు భయం ఏమో, చిదంబరం కాళ్ళు ఆవిడ కాళ్ళు, ఆవిడ బూట్లు నాకేవు కాబట్టి సోనియా గాంధీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కన్నా భయమా? కాబట్టి తిరుపతి వెళ్తే సంతకం పెట్టాలి. చంద్రబాబు నాయుడు వాళ్ళమ్మ మొగుడు తిరుపతి గుడి కట్టించినట్టు ఈయన సంతకం పెట్టి ఈయన దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్తారా? రాజారెడ్డి గారి గురించి మాట్లాడతాడు. రాజారెడ్డి గారు దోపిడీలు చేశారు, దొంగతనాలు చేశారు. నీ అయ్య ఖర్జూర్ నాయుడు ఏం చేశాడు? తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కట్ చేశాడా? నీ అయ్య ఖర్జూర్ నాయుడు ఏం చేశాడు? జేబులు కొట్టాడా తిరుపతి బస్ స్టాండ్లో? రాజారెడ్డి గారి గురించి, చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి పిచ్చి పిచ్చి మాటలు కనుక మాట్లాడితే నీ బాబు బస్ స్టాండ్లో జేబులు కొట్టిన కాడి నుంచి నీ తాత ఏం చేశాడు, ఆడి తాత ఏం చేశాడు, ఆడి బాబు ఏం చేశాడు, అవి కూడా తీసి జనం ముందు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నీ పార్టీలో ఉన్నటువంటి సంక్షోభం నీ కొడుకు పప్పు వలన వచ్చింది. రోడ్డు రోలర్ లాగా పార్టీని తొక్కేస్తాడు, దాంట్లో నలిగిపోతామని చెప్పి భయపడి ఎటువాళ్ళు దూకేద్దామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తంటే నీ పార్టీని ఎమ్మెల్యేలు నువ్వు కాపాడుకోలేక నీ దరిద్ర మొహాన్ని చూడలేక వాళ్ళు నువ్వు పిలిచినా రాకపోతే ఇసుక దీక్ష అంట. జనం తండోపు తండాలుగా రమ్మన్నాడు. 23 మంది శాసనసభ్యులు ఉంటే 9 మంది వచ్చారు. వాళ్ళే రాట్ల నీ దీక్షకే, అది సూపర్ సక్సెస్ అని చెబుతావు. ఎవడన్నా ఇసుక దీక్ష చేస్తాండి, ఈయన 12 గంటలు దీక్ష అంటే పొద్దున్న 8 టిఫిన్ చేసి వచ్చి కూర్చుంటాడు, రాత్రి 8 వెళ్ళి భోజనం చేస్తాడు, మధ్యాహ్నం ఫ్రూట్స్ తింటాడు, ఆయన అటో భోజనం చేయనని చెబుతాడు. దానికి దీక్ష ఏంటి? ఎవడ నవ్వుకుంటాడని కూడా లేదు. ఇసుక బస్తా మెల్ల వేశారు, దేనికి వేశారని అడిగితే కేజీ లెక్కను కొనుక్కొచ్చి వేశారని ఒక కార్యకర్త చెప్పాను అంటాడు. ఆయన్నే పిలిచి నేను అడిగా ఎందుకు వేశారో బాబు అని. మామూలుగా మాంసం తినేసి కాముగా కూర్చుంటారు, బొయ్యికలు మెల్లేసుంటే మాంసం తినడం తెలుస్తుంది. అట్లాగే 5 సంవత్సరాల్లో ఇసుకను ఫుల్గా తినేశాడు, వీడు మెళ్ళ బ్యాగులు వేసి కూర్చోబెడితే ఇసుక తినేసిన బకాసుడు వీడేనని చెప్పి తెలుస్తుందని చెప్పి నేను వేశానని అతను మాకు చెబుతున్నాడు. సిగ్గు సేరం లేదు, ఎవడన్నా ఇసుక వేసి కూర్చుంటాడండి మెళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంగ్లీషు, అసలు వీళ్ళకి ఏం మాట్లాడతలేదు. ఇసుక, ఇంగ్లీషు, హిందీ, తెలుగు, క్రిస్టియన్, ముస్లిము, హిందూ, వెంకటస్వామి, ఏడుకొండలు, అసలు ఈ తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయటం వాళ్ళ దగ్గర ఏమీ లేవు. నీ కులం ఏంటి, నీ మతం ఏంటి? ఒక ఆయన చెబుతాడు మేము 151 మంది శాసనసభ్యులు మీటింగ్ పెట్టుకోవాలంట. పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని పిలవాలి ఈయనకి చెప్పాలంట. జగన్ అని పిలవాలా, జగన్ రెడ్డి అని పిలవాలా, జగన్మోహన్ రెడ్డి అని పిలవాలా? నువ్వు కూడా పెట్టుకో, నీ డిపాజిట్లు పోయిన అభ్యర్థులందరితో మీటింగ్ పెట్టుకుని నిన్నేం, నీ తండ్రి ఒక పేరు పెట్టాడు కళ్యాణ్ బాబు అని, మీ అన్నయ్య పవన్ కళ్యాణ్ గా మార్చాడు సినిమాల్లోకి రాగానే, నువ్వు అభిమానులు నిన్ను చూసి ఏమిస్తారు అది?
పవర్ స్టార్ అని పెట్టారు. నీ యాక్టింగ్ డ్రామా చూసి మా పార్టీ వాళ్ళు పవన్ నాయుడు అని పెట్టారు. నీ దురాభిమానులు ప్యాకేజ్ స్టార్ అని పెట్టారు. నీకు కూడా చాలా పేర్లు ఉన్నాయి కదా. ఈ డిపాజిట్లు పోయిన వాళ్ళందరూ కూర్చోబెట్టి పిలిచి 175 మందిని కూర్చోబెట్టి చర్చించి ఏమని పెట్టాలి, నీ పేరు ఏది కరెక్ట్ గా ఉంటుంది, నువ్వు చేసేటువంటి పనులకి నువ్వు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినందుకు నీదేది కరెక్ట్ గా ఉంటుంది, నువ్వు కూడా ఒక పేరు డిసైడ్ చేసి మాకు పెడితే చెప్తే మేము కూడా ఆ పేరుతోనే పిలుస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.